Hi friends, this is APPSC. Welcome back to Telugu Icon Channel. Dear friends, iroju manam ee video lo DSC pe oka GO anedi vidudalaindi dani kosam mariyu ade vidhanga APPSC nunchi 3282 post ku sambandhi oka notification anedi 20th tedina release kaabothundi. Aa rendu vishayalu manam ee video lo telusukundam. Video varalaku velamundu please subscribe to Telugu Icon Channel. Mana channel ni like cheyandi, subscribe cheyandi. Ade vidhanga ee video chevaru varaku skip cheyakunda chudandi. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వివరాలకు వెళ్ళట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నుంచి ఎలక్షన్ సమయంలో మొదటి నోటిఫికేషన్ రానుంది. అది 3282 పోస్టులకు సంబంధించి. అంటే మనం కొద్ది రోజుల క్రితం మనం ఒక వీడియో చేసుకున్నాం, అది మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పారు. డిఎస్సికి కూడా చర్చలు జరుగుతున్నాయి, త్వరలో డిఎస్సి టెట్ నిర్వహించి డిఎస్సి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 3200 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రాబోతుంది అన్ని యూనివర్సిటీలో ఖాళీలతో అన్నారు. అతను చెప్పిన విధంగానే ఈరోజు మనకి ఆ న్యూస్ అనేది వచ్చింది. 20th తేదీన నోటిఫికేషన్ రానుంది. 3282 పోస్టులతో కూడిన అన్ని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది 3282 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ అనేది ఈ నెల 20th తేదీన విడుదల చేయబోతున్నట్టు ఏపీపీఎస్ నుంచి ప్రకటన వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిపై కూడా చాలా సరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఒక జీవో రిలీజ్ అయింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల ఆర్జేడీలు, డిఈఓలకు సంబంధించి ఈ 13 జిల్లాల్లో డిఎస్సి నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించిన ఖాళీల వివరాల్ని 20వ తేదీ కల్లా పంపించాలని అన్ని డిఈఓ ఆర్జేడీలకు ఒక జీవో ద్వారా ఒక సర్క్యులర్ అనేది పంపించడం జరిగింది. వారందరి నుంచి కూడా 13 జిల్లాల నుంచి కూడా ఖాళీలు సేకరణ ప్రభుత్వం చేయబోతుంది. సో అంటే డిఎస్సి మీద త్వరలో ఒక ప్రకటన వెలువడబోతుంది. అంటే ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ అనేది, ఎందుకంటే ముందుగా టెట్ నిర్వహించబోతున్నారు, అతి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు, ప్రభుత్వం నుంచి ప్రకటన రాబోతుంది. అదేవిధంగా ఈ టెట్ నిర్వహణ జరుగుతూ ఉండగానే డిఎస్సి మీద కూడా ప్రకటన వచ్చి డిఎస్సి కూడా ప్రకటించబోతారనే విషయం మనకి తెలుస్తూ ఉంది. సో కాబట్టి వీటి మీద ప్రభుత్వం సరవేగంగా పనులు చేస్తున్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే డిఎస్సి మీద, టెట్ మీద కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రకటించడం జరిగింది. ఇక డిఎస్సి నిర్వహణ కోసం చర్యలు ప్రభుత్వం చేపడుతూ ఉంది. సో కాబట్టి డిఎస్సికి అలాగే ఏపీపీఎస్సి నుంచి రాబోయే నోటిఫికేషన్ కూడా మనకి క్లారిటీ వచ్చింది. ఇక సచివాలయ పోస్టులకు సంబంధించి క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. దానిపై కూడా అతి త్వరలోనే మనకి ఆ నోటిఫికేషన్ సంబంధించిన ప్రకటన రావచ్చు అనేది మనకి అంచనాలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన తెలుగు ఐ